అందరికి నమస్తే అండి. నేను అంటే ఈ వీడియో చేయకూడదు అనుకున్నా, ఎందుకంటే ఒక అబద్ధాన్ని అది అబద్ధమే అని ప్రూవ్ చేయాల్సి రావడం మన రాష్ట్రానికి పట్టిన దౌర్భాగ్యం. అది ఒక అబద్ధం, అది ఒక ఫేక్, దాన్ని నిరూపించాల్సి వస్తుంది. అదే మన రాష్ట్రానికి పట్టిన దౌర్భాగ్యం. కళ్ళెదురుగా తెలుసు అది అబద్ధమని, అది ఫేక్ అని. అయినా సరే అన్న అది అబద్ధం అంట, దాని మీద వీడియో చేయి, అది ఫేక్ అంటే దాని మీద వీడియో చేయని అడుగుతున్నారు. మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే, అబద్ధాన్ని అబద్ధం అని చెప్పడానికి ప్రూవ్ చేయాలి, తప్పదు. కానీ పదే పదే అదే అబద్ధం చెప్తున్నప్పుడు, పదే పదే అదే అబద్ధాన్ని చెప్తున్నప్పుడు అది అబద్ధమే అని అందరికీ తెలిసినప్పుడు కూడా దాన్ని ప్రూవ్ చేయమంటున్నారు చాలామంది. 3 రోజుల కిందట ఒక సర్వే రిలీజ్ అయింది, టైమ్స్ నౌ సర్వేలో వైసీపీకి 24 లేదా 25 ఎంపీ సీట్లు అని. ఇదేమన్నా కొత్త? ఒకసారి గూగుల్లో సెర్చ్ చేయండి. గత 7 ఏడాది కాలంగా 7 సార్లు ఈ టైమ్స్ నౌ అనే సంస్థ సేమ్ ఇదే సర్వే ఇచ్చింది. గత 7 ఏడాది కాలంగా 2022 ఆగస్టు నుంచి చెక్ చేయండి, 2022 ఆగస్టులో వాళ్ళు మొదటి సర్వే వచ్చింది. అప్పటి నుంచి ఇప్పుడు వరకు 7 సార్లు ఈ టైమ్స్ నౌ అనే సంస్థ సర్వే ఫలితాలు రిలీజ్ చేసింది. ఈ 7 సార్లు కూడా సేమ్ రిజల్ట్, వైసీపీకి 24 లేదా 25 ఎంపీ సీట్లు, 24 లేదా 25 ఎంపీ సీట్లు. నిజంగా వైసీపీకి 24 లేదా 25 ఎంపీ సీట్లు వస్తే మరుక్షణం నా ఛానల్లో నా వెనక జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ, వైసీపీ లోగోలు వేసుకొని నేను రోజు వైసీపీకి భజనే చేస్తాను. వైసీపీకి కార్యకర్తలు ఉన్నారు కదా, నేను కూడా అలాగే పనిచేస్తాను, అలాగే కండువా వేసుకుంటా మెళ్ళలో. నిజంగా జరిగితే నా ఛానల్కి కూడా వైఎస్ఆర్సీపీ ఛానల్ అని పేరు పెట్టుకుంటా. ఇంపాసిబుల్, 24 లేదా 25 అని రావడం ఇంపాసిబుల్. కళ్ళెదురుగా గెలవని సీట్లు, విజయవాడ ఎంపీ సీట్ గెలవగలరా? గుంటూరు ఎంపీ సీట్ గెలవగలరా? విశాఖపట్నం ఎంపీ సీట్ గెలవగలరా? శ్రీకాకుళం ఎంపీ సీట్ గెలవగలరా? తలకిందులుగా తపస్సు చేసిన వైసీపీ గెలవలేని ఎంపీ సీట్లు ఇవన్నీ. టీడీపీ జనసేన పొత్తు ఉంటుంది కాబట్టి ఏలూరు ఎంపీ సీటు, నరసాపురం ఎంపీ సీటు, రాజమండ్రి ఎంపీ సీటు, తర్వాత అమలాపురం ఎంపీ సీటు, ఇంకేది మచిలీపట్నం ఎంపీ సీటు, విజయనగరం ఎంపీ సీటు, ఇవన్నీ కూడా గెలవడం కష్టమే. టీడీపీ జనసేన పొత్తు ఉంటుంది కాబట్టి బాపట్ల ఎంపీ సీటు, నరసరావుపేట ఎంపీ సీటు, అనంతపురం, ఇవన్నీ కూడా గెలవడం కష్టమే టీడీపీ జనసేన పొత్తులో భాగంగా. ఇన్ని చెప్పా వైసీపీ గెలవడం ఇంపాసిబుల్ అనుకునే సీట్లు, కానీ ఏదో కళ్ళెదురుగా ఒక అబద్ధం సర్వే ఒకటి వస్తుంది, దాన్ని పదే పదే వాళ్ళు సాక్షిలో వేస్తారు, వాళ్ళ సర్వే రిలీజ్ చేస్తారు. సో దీన్ని అబద్ధం అబద్ధం అని చెప్పాల్సి వస్తుంది. ఎందుకు చెప్పాల్సి వస్తుంది? నిజంగా చెప్తున్నాను కదా, తలకిందులుగా తపస్సు చేసిన వైసీపీ, ఈ ఎలక్షన్స్లో రిజల్ట్స్ వచ్చిన తర్వాత వైసీపీ అభిమానులు ఎవరైనా కామెంట్ చేయండి. ఇప్పుడు మీరు తిడుతూ కామెంట్ చేస్తారు, చేయండి పర్లా, కానీ మీ కామెంట్లు స్క్రీన్ షాట్లు అలాగే ఉంచండి, నా వీడియోని కూడా అలాగే ఉంచుతా. రిజల్ట్స్ వచ్చిన తర్వాత చూద్దాం. నిజంగా 24 లేదా 25 ఎంపీ సీట్లు వస్తే నేను చెప్పినందుకు పట్టుబడి ఉంటా. అంటే మనం ప్రాక్టికాలిటీ, ఎస్ వైసీపీకి అనుకూలత ఉంటే ఉండొచ్చు, ఎవరు కాదనట్లా. ఒక 16 ఎంపీ సీట్లో 17 ఎంపీ సీట్లో 18 ఎంపీ సీట్లో 18 ఎంపీ సీట్లో వస్తాయంటే కొంచెం నిజానికి దగ్గరగా ఉంటుంది, నమ్ముతారు ఎవరైనా. కానీ దీన్ని చూసి నవ్వుతారు. నమ్మడానికి నవ్వడానికి చాలా తేడా ఉంది. ఇది నవ్వులు పాలైపోతున్నారు పదే పదే ఇటువంటి సర్వేలు రిలీజ్ చేసుకోవడం వలన. ఈవెన్ వైసీపీ వాళ్ళు కూడా నమ్మలేకపోతున్నారు. సరే ఎందుకు వస్తుంది అసలు ఈ టైమ్స్ నౌ ఎందుకు ఇలా సర్వేలు రిలీజ్ చేస్తుంది? ఒకే ఒక్క సీక్రెట్, ఒకటే ఒకటి అంటే 2-3 సీక్రెట్లు ఉన్నాయి. ఒకటి, ఐప్యాక్, ప్రజెంట్ ఐప్యాక్ అనే సంస్థ వైసీపీకి సోషల్ ఇంజనీరింగ్, పొలిటికల్ ఇంజనీరింగ్, పొలిటికల్ సోషల్ స్ట్రాటజీలు, పొలిటికల్ స్ట్రాటజీలు చేస్తున్నారు ఒక సంస్థ. ఆ ఐప్యాక్కి ఒక మీడియా కోఆర్డినేటర్ ఉన్నారు, మీడియా కోఆర్డినేటర్. ఆ మీడియా కోఆర్డినేటర్ గారు గతంలో టైమ్స్ నౌలో పనిచేశారు, టైమ్స్ నౌ అనే సంస్థలో కీలక విభాగంలో పనిచేశారు. సో ఆమెకు టైమ్స్ నౌతో ఉన్న సంబంధాల కారణంగా ఐప్యాక్ ద్వారా వాళ్ళని టైమ్స్ నౌ వాళ్ళతో మాట్లాడి పదే పదే వైసీపీకి బూస్టప్ ఇచ్చేలా సర్వేలు రిలీజ్ చేపిస్తున్నారు. కాజ్ నెంబర్ 1 ఇది. అంటే రెండిటికీ లింక్ ఉంది, ఐప్యాక్కి ఆ టైమ్స్ నౌకి లింక్ ఉంది. ఐప్యాక్తో లింక్ ఉంది అంటే వైసీపీకి కూడా లింక్ ఉన్నట్టే కదా. సో వాళ్ళ ద్వారా సర్వే రిలీజ్ చే, వాళ్ళేం సర్వేలు చేయరు టైమ్స్ నౌ వాళ్ళకి, ఏం ఖాళీ లేదా నెలకోసారి సర్వే చేయడానికి? ప్రతి నెల సర్వే చేయడానికి వాళ్ళకి ఇంకేం ఖాళీ లేదు చెప్పండి. సో వాళ్ళు కావాలని అలా రిలీజ్ చేస్తారు అంతే. సొంతంగా మీడియా ఉంది, నేను కూడా ఒకటి సాయంత్రం రిలీజ్ చేసేయచ్చు, నెలకు ఒకటి రిలీజ్ చేసేయచ్చు. గుండుసూది సర్వే, ఏపీ 175 సర్వే అని నాకున్న 100 మందో 150 మందో చూస్తారు. అలాగే టైమ్స్ నౌ అనేది ఏంటి, వాళ్ళకి ఒక పొలిటికల్ పార్టీతో అటాచ్మెంట్ ఉంటుంది, కొన్ని ప్యాకేజీలు ఉంటాయి, కొంత బడ్జెట్ ఉంటుంది, కొన్ని ఆబ్లిగేషన్స్ ఉంటాయి, కాబట్టి రిలీజ్ చేస్తారు. ఆంధ్రజ్యోతి సర్వే చేసిందనుకో ఏమవుతుంది, టీడీపీకి 150 సీట్లు అంటారు,
టీడీపీకి 20 MP సీట్లు అంటారు. సాక్షి సర్వే చేశారనుకో ఏమవుతుంది, వైసీపీకి 26 MP సీట్లు అంటారు, వైసీపీకి 180 MLA సీట్లు అంటారు సాక్షి సర్వే చేస్తే. సో అలాగే ఉంటుంది కదా. అలాగే ఈ టైమ్స్ నవ్ అనేది కూడా వాళ్ళ ప్లాన్లో అంతర్భాగం, ఐప్యాక్ ప్యాకేజీలో అదొక భాగం. ఐప్యాక్తో మనం ప్యాకేజీ చేసుకున్నప్పుడు ఇదిగో మాకు ఇలా సర్వేలు ఇన్ని పాజిటివ్గా రావాలంటారు, వాళ్ళు పాజిటివ్ సర్వేలు తెప్పిస్తున్నారు. దాంతోపాటు సీఎంఓలో పనిచేస్తున్న ఒక కీలకమైన ఒక వ్యక్తి ఉన్నారు, సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు. ఆయన ఫ్యామిలీ రిలేషన్స్ కొన్ని టైమ్స్ నౌలో ఉన్నాయి. సో అందుకని టైమ్స్ నౌ అనే సంస్థ ద్వారా ఈ సర్వే రిలీజ్ చేపిస్తారు. ఇలా రెండు లింకులు ఉన్నాయి, వైసీపీకి టైమ్స్ నౌ అనే సంస్థకి ఈ రెండు లింకులు ఉన్నాయి. ఈ రెండు లింకులు ఉన్న కారణంగా ఇన్ని రిలీజ్ చేపిస్తున్నారు అన్నమాట, ఇన్ని సర్వేలు. సో దీనిలో మనం పదే పదే దీని గురించి వీడియోలు చేయడం, డిస్కస్ చేయాల్సిన అవడం అనవసరం. ఇది ఎంత డిసెంబర్ కదా, మళ్ళీ జనవరిలో ఒక సర్వే రిలీజ్ చేస్తారు టైమ్స్ నౌ సర్వేలో వైసీపీకి 24 లేదా 25 MP సీట్లు అని. మళ్ళీ ఫిబ్రవరిలో రిలీజ్ చేస్తారు, మార్చిలో రిలీజ్ చేస్తారు. ఎన్నికల వరకు ఇంకో 4 సర్వేలు వస్తాయి. వీలైతే ఎమ్మెల్యే సీట్లలో కూడా 170 లేదా 172 MLA సీట్లు వైసీపీకి వస్తాయి అని ఒక సర్వే కూడా రిలీజ్ చేస్తారు ఇదే టైమ్స్ నౌలో. కొన్ని రోజులు ఆగితే కావాలంటే చూడండి. థ్యాంక్ యూ.